దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు భారీగా పెంచింది మోడీ సర్కార్. దానికి కారణం కరోనా టైంలో మన అవసరాలు ఏంటి అన్నటువంటి తెలియడం వల్లనే. ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు NMC అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ వి వానికర్ బుధవారం ప్రకటించారు. దీంతో వచ్చేది మన రాష్ట్రానికి రావాల్సిన 5 వైద్య కళాశాలకు అనుమతి మార్గం సుగమమైంది. 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధన 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఏడాది ఆగస్టులో NMC ప్రకటించింది. ఈ నిబంధనతో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకు అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువు చేయడం, మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు పెంచడం కోసం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించినటువంటిది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్లై చేసుకుంటే ఏడాది 3 ఇచ్చారు, వచ్చే ఏడాది 5 వస్తాయి అన్నటువంటిది లెక్క తేలుతోంది.